తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీకి స్వాగతం, సుస్వాగతం. మీరు వింటున్నారు నింగి నేల మనదే విత్ సాయిలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్. నమస్కారం అండి. ఈ రోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసి ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి చదలవాడ కృష్ణమూర్తి గారు అండి. వారితో ఈ రోజు మన చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సార్, వెల్కమ్ టు టోరీ. సార్, నమస్కారం. సార్, నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సార్, మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? ఎక్కడి నుంచి ఇక్కడ చైర్మన్ వరకు వచ్చారు? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వరకు మీ ప్రస్థానం ఎలా మొదలైందో మా శ్రోతలకు కొంచెం వివరించండి సార్. నేను ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను. మొదటి నుంచి కూడా ఏదైనా ఎవరికైనా అవసరమైన వాళ్ళకి, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కొద్దిగా అండగా ఉండాలా, ఉంటే కొంత వాళ్ళకి న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆలోచనలో అది అట్లా డైవర్ట్ అయిపోయి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లోకి వస్తే ఆనాడు 81లో నేను నాయుడుపేట పట్టణానికి సర్పంచ్గా ఎలక్ట్ అయినాను. అక్కడి నుంచి బెస్ట్ సర్పంచ్ ఆఫ్ ది స్టేట్గా కూడా రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు రవీంద్ర భారతిలో సన్మానం చేసి అవార్డు కూడా ఇచ్చాడు. తర్వాత సెలబ్రేషన్ చేశాను. తర్వాత జిల్లా పరిషత్ కూడా పోటీ చేశాను. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు పోటీ చేస్తే మొత్తం 3 డివిజన్లో 20 మండలాల్లో నేను ఒక్కడినే కాంగ్రెస్ తరఫున ఎన్నిక అవ్వడం జరిగింది. తర్వాత 94లో కాళహస్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశాను. చాలా తక్కువ మార్జిన్లో అంత 100లో ఓడిపోయాను. తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో వారు నన్ను అట్రాక్ట్ చేశారు. తిరుపతి నుంచి నన్ను శాసనసభ్యులుగా నిలబెట్టాడు. 99 సుమారు నేను ఒక 20 లీడ్తో ఎన్నిక అవ్వడం జరిగింది. తర్వాత నేను తిరుపతిలో చాలా సంస్కరణలు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ పవిత్రతకి ఇబ్బంది లేకుండా ధర్మక్షేత్రంలో ధర్మంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఆ పట్టణంలో చేశాను. నేను చేసిన తర్వాత అనుకోని రీతిలో కొన్ని మంచి కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రాణదానం కానీ అదేవిధంగా తిరుమల కొండలకి నీటి కొరత ఉన్నప్పుడు కింద నుంచి నీళ్లు తీసుకుపోయే లైన్స్ కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేశాను. నేను అనుకోకుండా బాంబు బ్లాస్ట్ జరిగింది. దానిలో నేను కూడా కారులో ఉన్నాను. నలుగురు ఉన్నాం మేము. ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మా మంత్రి గారు గోపాలకృష్ణారెడ్డి గారు, నేను, రాజశేఖర రెడ్డి గారు అందరూ ఉన్నాం. చాలా ఎక్కువ ఇబ్బంది జరిగింది. 1 మంత్ నేను కూడా అన్కాన్షియస్ అయిపోయాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్నటి ఎన్నికల్లో నాకు అప్పటి నుంచి కూడా కొద్దిగా స్టెరాయిడ్స్ ఇచ్చారు. ఆరోగ్యం సహకరించలేదు కాబట్టి నేను తిరుపతి తిరుమల దేవస్థానానికి అధ్యక్షం చేస్తాను, మీరు పార్టీకి పనిచేయండి అని చెప్పడం జరిగింది. పార్టీ విజయాన్ని అందుకున్న తర్వాత వారే నన్ను పిలిచి నన్ను తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలికి అధ్యక్షుడిగా నియమించారు. ఇది అపూర్వమైనటువంటి అవకాశం నాకు నా జీవితానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ దేవుడికి సేవ చేసే విషయం. నేను మొదటి నుంచి కూడా భక్తిభావంగా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చాను నేను. అందువల్ల సామాన్య భక్తులకు ఈరోజు నాకు అదృష్టం, సేవ చేసే సద్భాగ్యం తెలుగుదేశం పార్టీ వల్ల నాకు దక్కింది. నేను చైర్మన్ అయిన తర్వాత ప్రతినిత్యం 100,000 పైన దర్శన భాగ్యం కలిగిస్తున్నాము. 100,000 మందికి భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నాము. సుమారు 50-60 వేల మంది భగవంతుని మీద ఉన్నటువంటి భక్తిని, అపారమైనటువంటి ఆ భక్తిని వారు తలనీలాలు 50-60 వేల మంది ఒకరోజుకి ఇస్తూ ఉన్నారు. కోట్లాది రూపాయల సంపదతో ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక కలియుగ వెంకటేశ్వరుడు చక్రవర్తి అయిన, ప్రపంచంలో ఇంత పెద్ద ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి పుణ్యక్షేత్రం లేనే లేదు. భవిష్యత్తులో నాకైతే అనిపిస్తుంది ప్రపంచంలో ఈ హిందూ ధర్మక్షేత్రం అనేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మనందరికీ ఒక కల్పవృక్షంలాగా మన వాళ్ళందరినీ ఆశీర్వదించి వస్తున్నటువంటి భక్తులను ఇస్తున్నటువంటి కానుకలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని తిరుపతి తిరుమలలో విద్యాపరంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో గవర్నమెంటే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసేటటువంటి అవకాశం వారికి వచ్చినటువంటి సంపద. ఈరోజు భగవంతుడు సంపద బంగారు కానీ, ఆయనకున్నటువంటి డబ్బు కానీ, ఏ భగవంతుడు ప్రపంచంలో ఇంత సంపద ఉన్నటువంటి భగవంతుడు లేనే లేడు. అలాంటి పుణ్యక్షేత్రంలో
వస్తున్నటువంటి భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అలాంటి అవకాశం నాకు ఇచ్చారు. నేనైతే చాలా ప్రాంతాల్లో మన వాళ్ళు తెలుగు జాతి తెలుగు వాళ్ళు చాలా ప్రాంతాలకు వెళ్ళి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి చాలా రకాలుగా చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా అన్ని రంగాల్లో ఈ మధ్యనే నేను శ్రీనివాస కళ్యాణం పేరు మీద అమెరికా వెళ్ళాను. సంపన్నమైనటువంటి అమెరికాలో మన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్నటువంటి రంగాల్లో నంబర్ వన్ నంబర్ టూ డాక్టర్స్ అయితే మొత్తం అమెరికా అన్ని రాష్ట్రాల్లో అత్యున్నతమైనటువంటి స్థాయికి వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు ఇంజనీర్స్ టెక్నికల్గా ఉన్నవాళ్ళు శ్రమ పడేటటువంటి తత్వం ఉన్నటువంటి తెలుగు జాతి వాళ్ళకున్నటువంటి సమయస్ఫూర్తి వాళ్ళు అందుకున్నటువంటి భక్తిభావం భగవంతుణ్ణి నమ్ముకోవడం ఇవన్నీ వాళ్ళకి బాగా కలిసి వచ్చాయి. బాగా శ్రమపడి అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళుతున్నటువంటి మన వాళ్ళందరికి కూడా నేను అమెరికాలో ఆ కళ్యాణ వైభవం కళ్యాణ ఉత్సవాల్లో అందరికి కూడా మనవి చేశాను. మీరు తప్పకుండా ఎప్పుడు కావాలన్నా రమ్మని ఏదో ఒక దర్శనాన్ని అందించే కార్యక్రమం మేము మీకు అందుబాటులో ఉండి చేస్తాం అన్నటువంటి మాటను చెప్పాను. చాలామంది ఈరోజు ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది వస్తున్నారు తిరుపతికి. కాలర్ లైన్ లోకి వచ్చారు సార్. వెల్కమ్ టు టోరీ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, విలాస్ రెడ్డి ఫ్రమ్ న్యూ జెర్సీ. విలాస్ రెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. టీటీడీ చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి గారు ఉన్నారండి, వారితో మాట్లాడండి. నమస్కారం అండి విలాస్ రెడ్డి గారు, నేను మీ ఊరు వచ్చాను. ఆయన అవునండి, థ్యాంక్ యూ సార్. మీరు ఇలా నేను అభిప్రాయాలు పంచుకోవడానికి మాకున్నటువంటి సలహాలు సందేహాలు నివృత్తి చేసుకోవడానికి తోరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సార్ నాది క్వశ్చన్ సింపుల్ అండి. ఈ మధ్యన అన్యమత ప్రచారాలు బాగా జరుగుతున్నాయి, దాన్ని మేము అంటే ఇతర ప్రచారాలను వ్యతిరేకించడం కాదు కానీ ఇప్పుడు చర్చికి వెళ్తే బైబిల్ ఫ్రీ ఉంటదండి జనరల్గా, కానీ మన హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎలా ఎక్కడ భగవద్గీత గానీ మీ ఇతర బుక్స్ గానీ ఎవరు ఫ్రీగా ఇవ్వరండి? మన దగ్గర తిరుపతిలో ఇంత బడ్జెట్ ఉంటది, అన్నదానం ఫ్రీ చేస్తారు, ఉచిత పుస్తకం భగవద్గీత లాంటి గానీ మిగతా రామాయణ ఇతిహాసాలు గానీ ఏదన్నా ఒక బుక్ ఆ లైన్ లో నిలబడ్డ వాళ్ళకి కానీ ఇలాంటిది ఒక తీస్తే అట్లీస్ట్ వాళ్ళకి తెలియదండి చాలా మంది. మీరు అలాంటి ఒక కొత్త కార్యక్రమం మీరు మొదలు పెడితే మిమ్మల్ని తెలుగుదేశం పార్టీని అభినందించడానికి ప్రజలు చాలా ముందుగా వస్తారండి. మేము చాలా సొంత ప్రసంద అండి భగవంతుడికి వెంకటేశ్వర స్వామికి చాలా మెటీరియల్ ప్రింట్ అవుతా ఉంది, చాలా వరకు మేము అందిస్తా ఉన్నాము. ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా దానికి బుక్లెట్ లాగా ఇస్తున్నాము. ఇంకా కూడా మీరు చెప్పినట్టు వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి మనం కూడా చెయ్యాలన్నటువంటి మాట మీరు చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఒక్క మాట మీకు చెప్తున్నాను, మన భగవంతుడు మనం పురాణాల్లో నుంచి వచ్చాం, వేదాలు మనకు ఆస్తి, సమయస్ఫూర్తి వితక్షణ మనకందరికి ఉన్నటువంటి గొప్ప వరం, మనకున్నటువంటి దాంపత్య జీవితం ఏ జాతికి లేదు. చాలామంది కొన్ని తాత్కాలికమైన సుఖాల కోసం సంఘంలో ఏదన్నా మాకున్న ఈ కులం వల్ల మాకు ఇబ్బంది వస్తుందని అన్న ఆలోచనతో ఎవరో కొంతమంది వెళ్ళడం అనేది యథార్థం. బైబిల్ ఇచ్చినంత మాత్రం వెళ్తారని నేను అనుకోను. కానీ ఈనాడు అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళకున్నటువంటి ఆలోచన శక్తి కానీ వాళ్ళకున్నటువంటి గౌరవ ప్రతిష్టలు కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్టాల వల్ల వాళ్ళ గౌరవం పెరిగింది. వాళ్ళందరి బిడ్డలు ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్కి అర్హత సంపాదించారు, వాళ్ళందరి బిడ్డలు చదువుకుంటున్నారు, వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు మనం పొరపాటుగా అటు ఇటు మారడం అన్నది కాదు, మనకు పెద్దలు అందించినటువంటి మన సంపదని మనం కాపాడుకోవాలి. మనం అందరం సంఘటితంగా మన జాతి గౌరవాన్ని ఇనుముడిమి చేసేదానికి మనవంతు మనం మనకున్నటువంటి భగవంతుని అండ ఆయన ఆదరణ మనకు కావాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఆపే విషయంలో చాలా ప్రాంతాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిత్యం భగవంతుని నామస్మరణని భారతదేశం అంతా అందించేదానికి వివిధ ప్రాంతాల్లో ఎక్కువ మంది మీరు ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి ప్రాంతాల్లో వెనకబడిన ప్రాంతాల్లో ఎక్కువ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. దానికి తగ్గట్టుగా వెంకటేశ్వర స్వామికి నిధులకు కొరత లేదు, భక్తులు ఇస్తున్నటువంటి సంపదతో మన జాతి గౌరవాన్ని కాపాడడం, మనకున్నటువంటి సంపదను కాపాడడం, మన జాతీయతను, మనకు ఇంత పెద్ద ప్రజాస్వామ్యం దేశం మీకు అందరికీ కూడా తెలుసు, మీరందరికీ అంతా కూడా కష్టపడి చదువుకొని మీకున్నటువంటి శక్తిని ఈరోజు సంపన్నమైనటువంటి దేశంలో నేను అందరినీ చూశాను. ఆనందంగా మీరు పడుతున్నటువంటి శ్రమకు తగ్గ ప్రతిఫలం మీకు అందింది, మీరు అందరితో బాగుండేటటువంటి తత్వం మనకు పెద్దలు అందించినటువంటి
ఆ శక్తిని అందుకొని మీరు మంచి అన్ని విధాల అన్ని రంగాల్లో మన వాళ్ళు ముందుకెళ్తున్నారు. మేము తప్పకుండా మన సంస్కృతిని, మనకు పెద్దలందించినటువంటి ఆలోచనని, భగవంతుడు ఉన్నాడన్నటువంటి మాటని, మన భారతీయతని తప్పకుండా మారుమూల ప్రాంతాలు సైతం భక్తిభావాన్ని పెంచేదానికి మేము తప్పకుండా కృషి చేస్తామని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున. బ్రదర్, ఓకే సార్, అనదర్ కలర్ లైన్ లోకి వచ్చారండి. నమస్కారం అండి. నమస్కారం అని చదలవాడ కృష్ణమూర్తినమ్మా. నమస్కారం అండి. నాకు ఒక చిన్న డౌట్ ఉందండి, ఎందుకంటే నేను ఒక నెల క్రితం నేను తిరుమలకి వచ్చాము కళ్యాణం కోసం. అప్పుడు నేను ఒక సంఘటనకి గురి అయ్యాను, అది చాలా నాకు బాధ కలిగించింది. అది మీకు సిఇఓ వాళ్ళు లైవ్ కార్యక్రమం పెడుతూ ఉంటారు, దాంట్లో కూడా ఈ విషయాన్ని మీ ముందుకు తేవాలనుకున్నాను, కానీ నాకు అప్పుడు లైన్ కుదరలేదు. ఇప్పుడు ఏదో మీరు అదృష్టవశాత్తు మీరు వచ్చారు, కానీ ఈ విషయాన్ని ముందుకు తేవడం అదృష్టమో దురదృష్టమో నాకు తెలియట్లేదు. మీరు ఇప్పుడే చెప్తున్నారు చాలా, అదే తిరుపతి దేవస్థానంలో చాలా నిధులు ఉన్నాయి, డబ్బులున్నాయి అని చెప్పి అంటున్నారు. అండ్ ఆల్సో నాకు తెలిసి అక్కడ పూజారులకి, అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా శాలరీలు ఇస్తుంటారు, వాళ్ళకి జీత బత్యాలు ఇస్తుంటారు, అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. కానీ నేను చూసింది ఏంటంటే అక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత హారతి తీసుకొని బయటకు వస్తుంటారు, అక్కడ వచ్చే వాళ్ళని పెద్ద పెద్ద పూజారులే దక్షిణ దక్షిణ అంటూ చేతులు జోస్తున్నారు. అది నాకు చాలా బాధ అనిపించింది. తిరుమలకి వచ్చే వాళ్ళు చాలా భక్తితో దేవుని మీద ఎంతో ఆకృతితో వస్తుంటారు. ఆ కొద్దిపాటి సమయాన్ని కళ్యాణం అప్పుడు చాలా మంది అక్కడ కూర్చొని ఉంటారు, వెనక కూర్చొని ఉంటారు, ముందు దేవుణ్ణి చూడడానికి కూడా వాళ్ళకి కనిపించవు. వాళ్ళ క్యూ లైన్ వచ్చి హారతి తీసుకునేటప్పుడే వాళ్ళు ఆ దేవుణ్ణి దర్శించుకుంటారు, ఆ మూల విగ్రహాలని అది దర్శించుకుంటారు. ఆ టైంలో వాళ్ళు దేవుడి మీద ధ్యాస్త ఉన్నప్పుడు వీళ్ళు పక్కన చేరి దక్షిణ ఇవ్వండి దక్షిణ ఇవ్వండి అని చెప్పి అక్కడ అంటుంటే నాకు చాలా బాధేసిందండి. ఓకే అండి, సార్ వివరణ ఇస్తారండి. థాంక్ యూ. కానీ అమ్మా, జరగడం చాలా తప్పు, జరగకూడదు, వాళ్ళు అడగకూడదు. కానీ దురదృష్టం ఏంటంటే అనాదిగా అలవాటు పడిపోయిన ప్రణాళిక. తప్పకుండా నేను ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలన్నటువంటి మాటని వాళ్ళకి చెప్పి, అలాంటిది ఏదన్నా ఉంటే జరిగి ఉంటే జరగకుండా చేసేదానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని నేను హృదయపూర్వకంగా మీకు హామీ ఇస్తున్నాను. ఓకే సార్. సార్, మనకి వెంకటేశ్వర విశ్వవిద్యాలయము, పద్మావతి విశ్వవిద్యాలయము ఉన్నాయి కదా సార్, ఇవి ఒక ప్రభుత్వ యొక్క నిధులతో నడుస్తూ ఉంటాయండి, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ తో నడుస్తూ ఉంటాయి? వెంకటేశ్వర స్వామి పేరుతో ఉండేటి ఎక్కువ నిధులు వచ్చి భగవంతుని భక్తులు ఇస్తున్నటువంటి డబ్బు. అయితే సార్, దీన్ని మరి అంతర్జాతీయ స్థాయిలో ఈ విద్యా సంస్థల్ని అభివృద్ధి చేయడానికి కానీ, అంటే ఇన్నేళ్లుగా ఆ విద్యా సంస్థల్లో రీసెంట్ గా పద్మావతి విశ్వవిద్యాలయంలో ఒక ప్రిన్సిపల్ వైస్ ఛాన్సలర్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా, వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయమే ఉంది కానీ గవర్నమెంట్ కూడా దాంట్లో స్పాన్సర్ చేసిందమ్మా. పద్మావతమ్మ పేర్కొన్నది ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ స్కూల్స్ మాత్రం, మొత్తం 45,000 మంది పైన స్ట్రెంగ్త్ ఉందమ్మా ఈ రోజు మాకు సంబంధించినటువంటి సంస్థల్లో. టోటల్ మేనేజ్మెంట్ మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానమే చేస్తుంది, కాబట్టి స్టాండర్డ్స్ అంతా బాగున్నాయి, రిజల్ట్ కూడా చాలా బాగుందమ్మా. చాలా కాంపిటీషన్ ఉంది సీట్లకు కూడా. ఇంకా కూడా మాకు ఢిల్లీలో ఒక కళాశాల ఉందమ్మా, ఒక 45 ఇయర్స్ నాడు అన్నాడు అన్నారావు గారు పెట్టారు. ఆ కాలేజీని కూడా, అది సెంట్రల్ సిలబస్ తో ఢిల్లీ యూనివర్సిటీ అఫిలియేషన్స్ లో జరుగుతుంది. ఆ కాలేజీని కూడా తీసుకొచ్చి ఈ కాలేజీల్లో కలిపి కొద్దిగా స్టాండర్డ్స్ ని పెంచాలన్నది ఈ మధ్య కాలంలోనే ఒక నిర్ణయం మీటింగ్ లోకి రావడం జరిగింది. నేను గాని యువ గారు గాని విద్యాపరంగా ఎక్కడ అటు ఉపాధ్యాయులకు గాని ఇటు స్టూడెంట్స్ గాని వాళ్ళకి విద్యలో గాని ఆ చదువు చెప్పించడంలో ఆటంకం గాని చెప్పే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ రాకుండా చూస్తాం అన్నటువంటి మాటలు మేము వాళ్ళకి అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రశాంతంగా భగవంతుని సన్నిధానంలో భగవంతుని ప్రార్థన చేసి ఆయన పాదాల చెంత ఉన్నటువంటి తిరుపతిలో చదువుకునేటటువంటి సద్భాగ్యం అదృష్టం ఆ బిడ్డలకు అందరికి దక్కిందమ్మా. ఓకే సార్. అయితే
మనం కొన్ని స్కూల్స్ చూసినప్పుడు మిషనరీ స్కూల్స్ కొన్ని ఉన్నాయి సార్, మంచి ఎడ్యుకేషనల్ వాల్యూస్ తోటి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి మంచి విద్యా బోధన చేస్తూ ఉంటారు. అలాగే మన తిరుపతి అంటే మీరు ఇందాక చెప్పారు మనకు వస్తున్నటువంటి ఆదాయం కానివ్వండి, హుండి ఆదాయం, భగవంతుడి దగ్గర ఉన్నటువంటి సంపద కానివ్వండి, దాంతో చాలా వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల్ని ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్గా తీర్చిదిద్దడంలో ఒక కృషిని మొదలు పెట్టవచ్చేమో, దీని గురించి ఏమంటారు సార్? ఎందుకంటే పక్కన కొన్ని మిషనరీ స్కూల్స్ చూస్తున్నప్పుడు చాలా మందికి కలిగే సందేహం, మనం కూడా ఇలా చేయొచ్చు కదా, ఆ స్థాయి మంచి నాణ్యమైన విద్యని అందించడానికి ఇతోదికంగా ప్రభుత్వానికి సహాయం అందించినట్టే అవుతుందేమో. చాలా వరకు స్కూల్స్ ఒక ఆదరణ నోచుకోక పక్కన పడి ఉన్నటువంటి పరిస్థితుల్లో, గ్రామాల్లో వేల కొలది కొంచెం అంటే చెప్పాలి అంటే కొన్ని మైళ్ళ దూరాలు వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి ఇంకా ఇప్పటికీ ఉన్నప్పుడు వారి వద్దకే పిల్లలకి విద్యను అందించే ప్రయత్నం, ఈ ప్రయత్నంలో తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చి ఒక ముందడుగు వేసి ఒక ఇతోధికంగా కొంత సహాయాన్ని అందించవచ్చేమో, ఏమంటారు సార్? తిరుమల తిరుపతి దేవస్థానం భగవంతుని ఉన్నటువంటి సేవలను అందించడం, సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం, లక్షలాది మంది వస్తున్నటువంటి భక్తులకు ఇబ్బందులు రాకుండా వాళ్ళకి అవసరాలకి ఏ ఉండవు మినిమం ఏర్పాట్లు చేయడం, ఎక్కడ కూడా అన్ని విధాల చట్టంలో కానీ లాండ్ ఆర్డర్లో కానీ భక్తిభావాన్ని పెంచేదానిలో కానీ ఆ కార్యక్రమానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా భారంతో కూడినటువంటి పని అమ్మా. రోజు రెండు లక్షల మంది వస్తేనే రోజుకి లక్ష మందికి దర్శన భాగ్యం కలిగించగలుగుతున్నాము. ఇంకా విద్య విషయంలో కొద్దిగా మిషనరీ స్కూల్స్ ఇంగ్లీష్ వ్యామో మనంతా సంస్కృతం పురాణం దానిలో నుంచి వచ్చినటువంటి సంపదలు మన వాళ్ళకి పెద్ద బాల శిక్షకానికి తీసుకొచ్చినటువంటి ఆర్గనైజేషన్స్ టీటీడీ. టీటీడీ ప్రతినిత్యం దేవుని నామంతో ప్రార్థన జరగనిది, పాఠశాల జరగదు. ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా ఇంగ్లీష్లో కూడా వాళ్ళకి ప్రావీణ్యత పెరగాలని మన వాళ్ళంతా ఇంగ్లీష్ వ్యామోహం వల్ల దానికి దగ్గర అవుతుంది. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంత పెద్ద స్కూల్స్ అన్ని పెద్ద పెద్ద స్కూల్స్ నడపాలంటే భగవంతుడికి వస్తున్నటువంటి యాత్రికులతోనే తలమునకలు అయిపోతుంది ఈ టీటీడీ దేవస్థానం. అప్పటికి ఈరోజు 40-45 వేల మంది ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి తిరుపతిలో జరుపుతున్నాం, చాలా ప్రాంతాల్లో వేద పాఠశాలలు జరుపుతున్నాం, చెన్నైలో కూడా వేద పాఠశాలలు ఉన్నాయి టీటీడీకి, కర్ణాటకలో ఉన్నాయి, వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి, రాష్ట్రం అంతా ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. వేదానికి ప్రత్యేక పెద్దలు అందించినటువంటి మన సంపద మన దాటిపోకుండా మన భావాలు మనకున్నటువంటి వితక్షణ విజ్ఞానం జారిపోకుండా దాన్ని కాపాడేదానికి దాని మీద వేదాల మీద వేదంలో ఉన్న సారం మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కానీ ఇంకా కూడా విద్యాలయాలన్నీ నడిపేంత సామర్థ్యం శక్తి కొంచెం కష్టమని అనిపిస్తుందమ్మా. దానికి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ఆ నిర్ణయం ప్రభుత్వం చేస్తుంది. మేం చేసే కార్యక్రమం భక్తిభావాన్ని ప్రపంచం అంతా, భారతదేశం అంతా, ఇండియా అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా ఇక్కడ అక్కడనే తేడా లేకుండా మహానుభావుడు రామారావు గారు చెప్పినట్టు భగవంతుని దగ్గర అందరూ సమానులే అన్నటువంటి నానుడితో పనిచేస్తుంది మా తిరుమల తిరుపతి దేవస్థానం. ఈరోజు మదన్ అండి, నేను వాషింగ్టన్ డిసి నుంచి చెప్పండి. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. టీటీడీకి వేరే రాష్ట్రాలలో వందల కోట్ల ఆస్తి ఏదైతే చిక్కుల్లో అంటే ఒక ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో ఉండి కోట్లలో పడి ఉన్న ఆస్తులను పరిరక్షించడానికి మీరు వచ్చిన తర్వాత ఏమైనా చర్యలు చేపట్టారా? దీని గురించి కొద్దిగా వివరిస్తే మేము వింటామండి. ధన్యవాదాలండి. థాంక్యూ అండి. మంచి ప్రశ్న అడిగారు మీరు. మేము ఫస్ట్ మీటింగ్ లోనే భగవంతుని సంపద ఎంతైతే ఉందో దాన్ని కాపాడాలని, ఎక్కడైతే మనకు భక్తులు ఇచ్చినటువంటి సంపదని కొంతమంది అజ్ఞాతంగా దాన్ని మాకు అందకుండా భగవంతునికి అందకుండా చేసే కార్యక్రమాలు నిలుపుదల చేయాలని, చట్టంలో ఏమున్నాయో అవన్నీ కూడా వెరిఫై చేసి 3 మంత్స్ లోపల రిపోర్ట్ సబ్మిట్ చేయమని, 147 ప్రాపర్టీస్లో డిస్ప్యూట్ ఉంది, 147 ప్రాపర్టీస్ వెరిఫికేషన్ జరుగుతుందండి. 3 మంత్స్లో 100% లీగల్గా చట్ట ప్రకారం అన్ని ఆస్తుల్ని భగవంతునికి కాపాడే విషయంలో తప్పకుండా శ్రద్ధ తీసుకుంటామని, ఇలాంటి కార్యక్రమాలు ఏ భక్తుడు మాకు భగవంతునికి ఇచ్చిన ఆ సంపదని కాపాడి భగవంతునికి అందేటటువంటి కార్యక్రమం ఈనాటి బోర్డు, ఈనాటి ప్రభుత్వం కూడా, మా ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమానికి మీ ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని, మీ ద్వారా దాతలకంతా ఎవరైతే మాకు అందిస్తున్నారో, ఎవరైతే దేవస్థానానికి సంపదిస్తున్నారో,
సంపదని ఒక్క రూపాయి కూడా జారిపోకుండా ఏ వస్తువు కొనాలన్నా అన్ని బేరం చేసి ఎంతవరకు వీలైతే అంతవరకు క్వాలిటీలో కానీ రేట్లో కానీ వీలున్నంత వరకు చాలా వరకు తగ్గించాము. సంపద పెరుగుతుంది, భక్తులు ఇచ్చినటువంటి సంపద కూడా మేము టేక బోర్డు వచ్చిన తర్వాత చాలా వరకు రోజు రోజుకి పెరుగుతుంది, ఇంకా పెరగాలని భావితరాలకి ఇంకా కూడా ఈ సంపదను క్రియేట్ చేసి తిరుమల తిరుపతి రెండింటిని కూడా ఒక ఆధ్యాత్మిక నగరాలుగా తీర్చిదిద్దడానికి ఈ ప్రభుత్వం మేము పనిచేస్తున్నాం అన్నటువంటి మాటని, ఏ పరిస్థితుల్లో ఎక్కడా కూడా భగవంతుడికి ఇచ్చినటువంటి సంపద జారిపోకుండా చూస్తామని నేను హృదయపూర్వకంగా సోదరుడికి నేను మనవి చేస్తున్నాను మీ ద్వారా. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఇందాక దేవుడి ముందు అందరూ సమానమే అని చెప్పే విషయం చెప్పారు సార్. అయితే ఇంతకు ముందు కూడా మాకు కాలర్స్ మేము ఈ ప్రోగ్రామ్ చర్చలో ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం గురించినటువంటి చర్చను తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ వెలిగించినటువంటి అభిప్రాయం, అలాగే మా సోదర ఆర్జీ ఒకరు ఉన్నారండి సారథి గారు అని చెప్పాను, ఆయన పెట్టినటువంటి ఒక ప్రశ్న, సామాన్య భక్తులు సంతృప్తిగా సులువుగా దర్శనం చేసుకునే పరిస్థితి టీటీడీలో ఎప్పటికీ కలుగుతుంది అనేది ఒకటి. రెండోది వచ్చి అసలు విఐపీ బ్రేక్ దర్శనాలను ఎందుకు పెట్టారు, అందరూ ఈ విఐపీ బ్రేక్ దర్శనాల కారణంగా సామాన్య భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ ఇన్ని కావు, ఎస్పెషల్లీ ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి సందర్భం వచ్చినప్పుడు ఎక్కువగా విఐపీల మీదే కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు టీటీడీ పాలక మండలి అన్నది వచ్చినటువంటి ప్రధానమైన విమర్శ సార్ ఇది. దయచేసి మీరు అన్యథా భావించవద్దు, ప్రజలు భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మీ దృష్టికి తీసుకురావాలి, మీకు కొన్ని సూచనల్ని సలహాలని మేము అందించగలిగితే మీరు వాటిని అక్కడ అమలు చేయగలిగితే భక్తులకి ఇతోధికంగా మీరు మూడు గంటలకి కరెక్ట్ గా సుప్రభాతం ప్రారంభమవుతుంది, తర్వాత తోమాల సేవ, ఒక్కో రోజు ఒక్కో సేవ, తర్వాత అర్చన, తర్వాత బ్రేక్ అన్నది విఐపీస్ ప్రోటోకాల్ దాతలు అన్నది 1500 కన్నా దాటే పరిస్థితే లేదమ్మా. గంటకొచ్చి 10,000 మంది దర్శనం చేసుకుంటారు. ఈ పూజలన్నీ ఆయన జరిగే నిత్యం జరిగేటట్టు కార్యక్రమాలు, కళ్యాణం కానీ ఇవన్నీ కూడా సపరేట్. గతంలో జరిగింది యథార్థం, ఎందుకంటే నేను స్థానికుడిని కాబట్టి తప్పులు ఒప్పుకోక తప్పదు. ఈనాడు 125,000 దర్శనం చేసే అవకాశం దొరికింది. 8 గంటలకి వదిలినటువంటి క్యూలు రాత్రి 12:30 ఒంటి గంట వరకు ఆపే ప్రసక్తే లేదు. ఆ సామాన్యులు దర్శనం చేసుకునేది 100,000 పైన. విఐపీలు గాని దాతలు గాని ప్రోటోకాల్ గాని అంతా 1500 2,000 మంది. ఇది అనాదిగా వస్తుంది. దాతలు ఉన్నారు చాలా మంది, డొనేషన్స్ ఇచ్చి వాళ్ళకి మాకు 5 మందికి 6 మందికి చాలా రూపాల్లో సహాయం సహకారం అందించారు. టెంపుల్కి సంపదని క్రియేట్ చేశారు, సంపద కూడా అవసరం. ఇంతమంది భక్తులు బాగోగులు చూడాలంటే వాళ్ళందరికీ వసతి సౌకర్యం ఉండేదానికి నివాస వసతి వచ్చిన ఒక రోజు 2 రోజులు కలిగించాలంటే, ఇంతమందికి ప్రసాదాలు 100,000 అందించాలంటే, ఉచితంగా తలనీలాలు తీసేదానికి టీటీడీ పనిచేస్తుందంటే, అంతా కూడా ఉద్యోగస్తులు, టెంపరీ వాళ్ళు, పర్మనెంట్ వాళ్ళు 30,000 సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, డబ్బు కూడా అవసరం ఉంది. ఒక్క మాట ఇప్పుడు మంచి ప్రశ్న మీరు అడిగారు సారథి గారి ప్రశ్నని, ఒక్క మాట మీ ద్వారా సారథి గారికి నేను హృదయపూర్వకంగా మనం చేస్తాం, మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా వాళ్ళకి అందిస్తున్నటువంటి సేవలను అందిస్తున్నాం. గతంలో మాట అది సామాన్యులకి, ఇప్పుడు అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వచ్చినటువంటి భక్తులు, ఒకరిద్దరు కాదు రోజుకు 100,000 to 120,000 మంది వస్తున్నారు, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము విఐపీని మధ్యలో వదిలే ప్రసక్తే లేదు. ఇంతకుముందు సాయంత్రం పూట తెల్లవాదులు విఐపీలు పోయేటటువంటి రావం దాటి పూర్తిగా లేదమ్మా. ఇప్పుడు ఎక్కడ అవకాశం కూడా లేదు. విఐపీలు మార్నింగ్ అవర్స్ లోనే పూజల్లోనే వస్తారు, కానీ ఆ పూజలకు కూడా సామాన్యులు కూడా మేము క్యూలో అలవ చేస్తున్నాం. లోపల విఐపీ దర్శనం జరుగుతుంది, సామాన్యులు కూడా లైన్లు చూస్తూ పోతుంది భగవంతుడు. నేనైతే చైర్మన్ గా వచ్చిన తర్వాత లైన్ లాపేది కానీ, అంత ముందంతా చైర్మన్ ఇస్తే ఆపక్ కాపేసి దీపక్ కాపేసిది ఈ విధంగా అంతా చేస్తున్నారట. నేనైతే చెప్పాను, అయ్యా నేను సామాన్యుణ్ణి, ఎక్కడ లైన్ ఆపొద్దు, లైన్ లో వెళతాను, నేను ముఖద్వారం గుండా వెళ్లను, నేను వైకుంఠంలోనే భక్తులతో కలిసి వస్తానని చెప్పాను. నేను అదే మాట ప్రకారం వెళ్తున్నాను. భగవంతునికి సంబంధించిన ఏ విషయాన్ని నేను వాడుకోను కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా నా దగ్గర ఏదన్నా ఉందంటే అది నాకు దేవుడు ఇచ్చింది, ఆయన నమ్ముకొని
అక్కడ జీవిస్తున్నటువంటి వాడిని నేను తప్పకుండా చిన్న ఇబ్బంది జరగకుండా భక్తులు ఇస్తున్నటువంటి సంపదని కాపాడి ఆయన ఔన్నత్యాన్ని పెంచేదానికి భక్తులకి దగ్గరే ప్రయత్నం చేస్తానన్నటువంటి మాటను నేను హృదయపూర్వకంగా మీ ద్వారా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి విషయం చెప్పారు. సార్ అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, ఆన్లైన్ బుకింగ్ పెట్టారు 300 రూపీస్ టికెట్లతో. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికి 3 గంటల్లో దర్శనం అయిపోతుంది, హ్యాపీ, వాళ్ళు బ్రహ్మాండంగా బయటకు వచ్చేస్తున్నారు. అయితే ప్రసాదాల దగ్గరికి వచ్చేటప్పటికి ఒకే ఒక కౌంటర్ పెట్టారు. అక్కడకు వచ్చేటప్పటికి ప్రసాదాలు తీసుకోవడానికి దగ్గర దగ్గర 4 నుంచి 5 గంటలు టైం పడుతుంది. చాలా మంది భక్తులు ప్రసాదాలు తీసుకోకుండా ట్రైన్ టైం అయిపోతున్న వారు వేరే పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు, మీరు తీసుకోండి అని చెప్పని అని చెప్పని ఇక్కడ పడుతుంది. ఓకే సార్, రీసెంట్ ఇప్పుడే నాకు ఒక భక్త నాకు చెప్పినటువంటి అంశం, లైన్ లో నిలబెడితే రైలు పోతుంది, రైలు టైం ప్రకారం కదులుతుంది కదమ్మా, అలాంటి ఇబ్బంది ఏదన్నా ఉందేమో గానీ ఇది ఫస్ట్ కంప్లైంట్ అమ్మా, నేను విచారిస్తాను. కౌంటర్లు పెంచుతాము, తర్వాత ఇప్పుడు ఈ ఆన్లైన్ లో మా యువ గారు మంచిది, అది ఆన్లైన్ లో పెట్టడం, అక్కడ అమ్మకుండా 30,000 మందికి టికెట్ ఆన్లైన్ లో పెడితే డౌన్లోడ్ చేసుకునేది చాలా మందికి ఆ సర్వర్లు పనిచేయకుండా మాకు 20,000 25,000 లోపల కూడా 15,000 కూడా ఒక్కరోజు అమ్ముతున్నాయి. ఎప్పుడైతే అక్కడ టికెట్ పూర్తిగా తీసేశారు తిరుమలలో, చాలా మంది అక్కడ దొరుకుతుందని పాతకాలం రోజుల్లాగా వచ్చి క్యూలో పోయి ధర్మదర్శనంలో పోయి పాపం అందరు సంపద ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. నేను బోర్డు మీటింగ్ లో చెప్పాను, స్థానికులకు ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా దర్శన భాగ్యం కలిగించేదానికి, వచ్చిన వాళ్ళు మాకు టికెట్ లేదు దర్శనం లేకుండా పోయింది అన్నటువంటి ఆలోచన రాకుండా ఒక 10,000 టికెట్లని మేము ఈ బ్రహ్మోత్సవాల తర్వాత తిరుపతిలో పెట్టడం జరుగుతుంది. ఈ ప్రసాదాల విషయంలో మీరు చెప్పిన మాట, ట్రైన్ టైం అయిపోయే మాట నేను విచారిస్తాను, ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తాను. థ్యాంక్ యూ సార్. అయితే తిరుపతిలో క్షురకుల విషయంలో ఆ మధ్య ఒక స్ట్రైక్ కూడా జరిగింది సార్. మనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు మాణిక్యాలరావు గారు వచ్చినప్పుడు కూడా ఈ ప్రశ్నని వారి ముందు తీసుకెళ్ళామండి. అయితే అక్కడ సాధారణంగా అక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటంటే, క్షురకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ టీటీడీ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కమిషన్లు తీసుకుంటున్నారు. ఆ కమిషన్లు గతంలో 10 లక్షలు ఉంటే అది ఇప్పుడు 50 లక్షల వరకు వెళ్ళిపోయింది అని చెప్పని, ఈ కారణంగా ఈ క్షురకులకు వాళ్ళకి ఉన్నటువంటి కమ్యూనికేషన్ తోటి గొడవలు జరిగి ఆ మధ్య భక్తులు కూడా ఇబ్బంది పడ్డారు. తలనీలాలు తీసుకోకుండా అందరూ ధర్నాలు చేసి సమ్మెలు చేసి, అంటే భగవంతుని సన్నిధానంలో కూడా ధర్నాలకి సమ్మెలకి ఏమాత్రం తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పని, ఇది మీ దృష్టికి వచ్చిందా సార్? దీని మీద కూడా మీరు ఏమైనా చర్యలు చేపట్టబోతున్నారు? చెప్తాదని నేను ఏకీభవిస్తున్నాను గానీ అమ్మా, ఈ ప్రభుత్వంలో జరగదమ్మా. ఈ ప్రభుత్వంలో ఒక డిప్యూటీగా ఒక లేడీ గారు పనిచేస్తున్నారు, ఆమె చాలా ఆనెస్ట్ గా పనిచేస్తున్నారు. చాలా వరకు ఇప్పుడు నేను చాలా మందిని అడుగుతున్నాను, ఏమన్నా ఇచ్చారా తల్లీలాలు ఇచ్చిన దానికని, లేదండి అన్నటువంటి మాట ఎక్కువ వినిపిస్తుంది. ఎక్కడో ఒక దగ్గర రెండు దగ్గర అలవాటు పడ్డ ప్రాణాలు, చట్టం జోలికెళ్ళి ఆయన కెఫ్సిసి కెమెరాల్లో చిక్కితే, ఈ ప్రభుత్వంలో భక్తుల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, భక్తుల్ని మోసం చేసేవాళ్ళు, భక్తుల దగ్గర డబ్బు తీసుకునేవాళ్ళు ఎంతో కాలం అక్కడ కొనసాగలేరమ్మా. టీటీడీ ఉన్నటువంటి పాలక మండలిలో సభ్యులు కానీ గవర్నమెంట్ కానీ ఈనాటి ముఖ్యమంత్రి కానీ వాటికంతా ఒప్పుకోరమ్మా. మారుతూ ఉంది, సంపద పెరుగుతూ ఉంది, వాళ్ళలో మార్పు వస్తూ ఉంది, ఇంకా రావాలని నేను ఆ భగవంతుడిని వాళ్ళ తరఫున కూడా ప్రార్థిస్తున్నాను. ఓకే సార్. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి వివిధ ధార్మిక కార్యక్రమాల గురించి వివరించండి సార్. ఎందుకంటే ఆ మధ్య టీటీడీ వారి ఆధ్వర్యంలో జీర్ణావస్థలో ఉన్నటువంటి గుళ్ళని మన గుడి కార్యక్రమం ద్వారా వాటిని మళ్ళీ వాటికి పోషణ ప్రారంభించడము, వాటిని బాగు చేయటము అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు అని చెప్పని తెలియడం జరిగింది సార్. దాన్ని అది ఎంతవరకు వచ్చింది, మొదలు పెట్టారు అని చెప్పని, మీ ఆధ్వర్యంలో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారా, అలాగే మీరు చేపట్టినటువంటి వివిధ ధార్మిక కార్యక్రమాలు ఎలాంటివో చెప్పండి. నేను వచ్చి 3 మంత్స్ పూర్తి 4 నెలలు జరుగుతుందమ్మా. ఓకే సార్. చాలా వరకు భక్తుల మీద దర్శనాలు జరిపే విషయాల మీద ప్రతిరోజు రాత్రి జనం ఎక్కువ రష్ ఎక్కువ కొన్నప్పుడు 1 గంట వరకు నేను ఏకాదశి వరకు గుడిలోనే ఉంటున్నాను. నేను గమనిస్తున్నాను ఏం జరుగుతుందో గమనిస్తున్నాను. చాలా వరకు మార్పు ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు భక్తుల్ని దర్శనాలు అందించే విషయంలో చాలా విధంగా వాళ్ళు కంటాలు పడుతున్నారు. ఇన్ టైంలో ఏదో ఒక రూపంలో దర్శన భాగ్యం కలిగించాలా, ఈరోజు అనుకున్న టార్గెట్ రీచ్ కావాలా అన్నటువంటి ఆలోచనలో పనిచేస్తున్నారు. దర్శన భాగ్యమే కాకుండా క్లీన్ అండ్ గ్రీన్లో కానీ కొండ మీద కానీ చాలా ప్రాంతాల్లో శుభ్రంగా ఉంది,
శుభ్రంగా నిన్న ఒక ఇండియన్ ఆయిల్ చైర్మన్ గారు వచ్చారు. పెట్రోల్ పంప్ ఓపెన్ అయితే దానికి వచ్చారు. ఆయన గుడిలో చూశారు, తిరుమల అంతా తిరిగి చూశారు. ప్రధానమంత్రి గారు కోరుకునే స్వచ్ఛ భారత్ తిరుమలలో కనిపిస్తుంది. స్వచ్ఛ భారత్ తరఫున ఏదైనా అవార్డు ఇచ్చేపంటే తిరుమల క్షేత్రానికి ఇన్ని లక్షల మంది జనం వచ్చినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఎక్కడ కూడా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంది. నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రధానమంత్రి కోరుకున్నటువంటి స్వచ్ఛ భారత్ నాకు తిరుమలలో కనబడుతున్నాం అన్నటువంటి మాట చెప్పడం జరిగింది. ఇన్ని లక్షల మంది యాత్రికులు వస్తున్నా ఎక్కడ రాజీ పడకుండా పట్టణంలో ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి పరిశుభ్రతను కాపాడే విషయంలో ఉద్యోగస్తులు కానీ అధికారులు కానీ కింద స్థాయిలో పనిచేసే వాళ్ళు కానీ చాలా చక్కగా పనిచేస్తున్నారమ్మా. పనిచేయకపోతే ఆ విధంగా ఆ తిరుమల కనిపించదమ్మా. మీరు కూడా చూడండి. ఇంకా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. భక్తుల అవసరాలకు అనుగుణంగా వాళ్ళ కోరికలు ఏ విధంగా ఉండవు అన్ని తీర్చే విషయంలో తప్పకుండా విజయాన్ని మేము సాధిస్తాం అన్నటువంటి నమ్మకం మాకుండా. వెల్కమ్ టు టోరీ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్, నా పేరు జ్యోతిష్ అండి. నేను ఇప్పుడు పోలాండ్ లో ఉంటున్నాను. మాది నెల్లూరు జిల్లా తడ అండి. తడ, వెరీ గుడ్. చదలవాడ కృష్ణమూర్తి గారు, హృదయపూర్వక ధన్యవాదాలు అండి. చెప్పు నాయన. నాకు చాలా ఆనందంగా ఉంది. మనంతా కూర్చుంటే మనమంతా ఒకటే జిల్లా. నేను చిన్నప్పుడు 8 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మీ పేరు వినేవాడిని. మీ గురించి నాకు బాగా తెలుసు. చెప్పండి సార్. తరువాత ఇంకొకటి ఏమిటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం నాకు అంతా బాగుంటుంది. మీరు చెప్పిందన్నీ బాగున్నాయి. నిజంగా క్లీన్ అండ్ గ్రీన్ లో మాత్రం అసలు ఏ మాత్రం రాజీ పడరు. ఆ విషయంలో నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను సార్. అంత బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి గమనించేవాడిని ఆ విషయంలో. అది అయితే నాది ఒక చిన్న విన్నపం సార్. ఒకటి ఏంటిదంటే, ఇప్పుడు భక్తులు చాలా మంది వస్తున్నారు కదా, అది పుణ్యక్షేత్రమే కాకపోతే కొంచెం ధరల విషయం, అంటే బయట మనం షాప్ ఏమైనా కొనాలి అంటే కొంచెం ఎక్కువ ధరల విషయంలో వాళ్ళు అమ్ముతా ఉంటారు షాప్ వాళ్ళు. అది కొంతవరకు సమంజసంగా ఉంటుంది. 1 రూపాయి 2 రూపాయలు అనేది సమంజసంగా ఉంటుంది. కానీ ఈ మధ్యన మరీ ఒక్కొక్కసారి 5-10 రూపాయలు కూడా ఎక్సెస్ డబ్బులు పెట్టి అమ్ముతా ఉన్నారు. వాటి గురించి కొంచెం మీరు ఏదైనా చూసి కొంచెం కట్టు భద్రతలు ధరల విషయంలో అదుపుదల ఏమైనా చేస్తే కొంచెం బాగుంటదని ఉద్దేశం సార్. అయినా తప్పక ఈ తట్టలు ఈ బుట్టలు ఎవరికైతే లైసెన్స్ లేదో వాళ్ళందరినీ ఈ బ్రహ్మోత్సవాల దాకా డెడ్ లైన్ పెట్టున్నాను నేను. బ్రహ్మోత్సవాల లోపల వాళ్ళందరూ దిగిపోకపోతే చట్టం దానిపైన చేసుకుంటుంది. మేమేం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. ఎవరైతే అధికారులు దాన్ని చేయరో దాని మీద చర్యలు కూడా ఉంటాయని. సార్, వెల్కమ్ టు టోరీ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? విశాఖపట్నం నుంచి. నమస్కారం అండి. వెంకటరావు గారు, విశాఖపట్నం నుంచి మాట్లాడండి. చంద్రబాబు కృష్ణమూర్తి గారు. చెప్పండి బ్రదర్. నమస్తే సార్. నమస్తే. చెప్పు నాయన. అంటే కొన్ని సంవత్సరాల క్రితం పోల్చుకుంటే టీటీడీ అడ్మినిస్ట్రేషన్ కొంత ట్రాన్స్పరెన్సీ అయితే పెరిగింది సార్. అయితే ఈ 300 రూపాయలు టికెట్లు పెడతాం అన్నది బాగుంది సార్, ఆన్లైన్ లో టైమింగ్ ఫిక్స్ చేయడం. కాకపోతే ఇప్పుడు బస్సుల సంఖ్య పెరుగుతుంది కానీ ఆ మేరకు మీరు అకామిడేషన్ ఉన్నది సార్ సమస్య అయిపోతుంది సార్. అక్కడ అకామిడేషన్ 15,000 టికెట్ రిసీవ్ చేస్తున్నారు. ఆ మేరకు బస్సులకి అకామిడేషన్ ఉన్నది దొరకట్లేదు అని. ఇప్పుడు దీనికి ఒక సిస్టమ్ ఒకటి అడాప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన టికెట్ అయితే ఎవరికైతే టికెట్ ఉందో వాళ్ళకి అకామిడేషన్ తప్పకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఉంది. టికెట్ లేని వాళ్ళకి అకామిడేషన్ ఉంటున్నారు, టికెట్ ఉన్నాడు దారిలో నిలబడిపోతున్నాడు. దీన్ని నేను ముఖ్యమంత్రి ఈ బ్రహ్మోత్సవాల్లో నేను ముఖ్యమంత్రి గారితో చర్చించి టికెట్ వస్తున్నాగానే అకామిడేషన్ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళకు ఉండాలి. వాళ్ళ స్థాయికి ప్రకారం వాళ్ళకి తప్పకుండా ఏర్పాటు చేస్తాము. జరిగిన ల్యాప్సెస్ అన్నింటి కూడా పూర్తి చేసేదానికి, ఇంకా కూడా వాళ్ళకి సేవలు అందుబాటులో తీసుకొచ్చేదానికి తప్పకుండా పనిచేస్తాం ఆయన. ఏదైనా ఉంటే మీరు స్వయంగా నన్ను కలవండి. విశాఖపట్నం వచ్చినప్పుడు నన్ను స్వయంగా కలవండి, మీ అభిప్రాయాలు చెప్పండి. మేము తప్పకుండా మీ అనుభవాన్ని కూడా తీసుకుంటాం. 1 లక్ష వరకు ఒక్కొక్క రోజు జనాలు వస్తున్నారు కానీ ఆ మేరకు మీరు ఏర్పాట్లు అదే అకామిడేషన్ అన్నది కూడా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను. అదే అకామిడేషన్ కొంచెం ప్రాబ్లం గానే ఉంది కానీ డార్మెటరీస్ కూడా చాలా వస్తున్నాయని. ఆయన ఇప్పుడు తప్పకుండా టికెట్ ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ తప్పకుండా ఇచ్చేటటువంటి పనిని మేము నిర్వహిస్తాం.
తప్పకుండా ఆ కార్యక్రమం చేస్తా ఉన్నటువంటి మాటను నీకు హృదయపూర్వకంగా నేను మనం చేస్తున్నాను. అదొకటి ఇంకోటి ఆన్లైన్ లో సిస్టమ్ అయితే బాగుంది సార్. అయితే ఇప్పుడు కొన్ని రోజులు మీరు స్లాట్ రిలీజ్ చేయట్లేదు సార్. ఇప్పుడు రైల్వే రిజర్వేషన్ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా డే పెరిగినానే డే తాలూకా మన రిజర్వేషన్ లైన్ లోకి వచ్చేస్తుంది సార్. మన దగ్గర బ్లాక్ చేస్తున్నారు, దానివల్ల ఇక్కడ ఈ కౌంటర్ లో రాత్రి పగలు వెయిట్ చేయాల్సిన లేదు. టికెట్లు కూడా పెట్టినట్టు అమ్మడం లేదు ఆయన. మేము 30,000 పెడితే ఒక్కొక్క రోజు 15,000 20,000 పోతున్నాయి. టికెట్ లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, నిలబడిపోతున్నాయి. ఎక్కడో ఒక లోపం జరుగుతుంది. ఒక పెద్ద కంపెనీకి మైక్రోసాఫ్ట్ వాళ్ళకి అప్పచెప్తున్నాను. ఆయన ఆయన మెన్షన్ చేసిన విషయం ఏంటంటే ఏజెంట్లు దళారు లాగా పోగుబడి ఇందులో కూడా ఈ ఆన్లైన్ టికెట్స్ కూడా వాళ్ళు కొంతమంది గ్రిప్ లో పెట్టారు. అది కూడా నేను విన్నాను. సర్వర్లు పెద్ద పెద్ద పెట్టి ఎక్కువ డౌన్లోడ్ చేస్తున్నారు కొంతమంది. ఎన్ని ఎంత మంది ఎన్ని రకాల ఇబ్బందులు చేస్తున్నారు, టెక్నికల్ గా కూడా చేస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని సార్. అయితే ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు ఎక్కడైతే అకామిడేషన్ ప్రాబ్లం వస్తుందో అక్కడ కొంతమంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా గానీ దళారులు రూమ్స్ మేము ఇప్పిస్తాము అని చెప్పని కొంతమంది బ్రోకరేజ్ వ్యవహారంలో చేసేవాళ్ళు కొంతమంది అక్కడ భక్తులను ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఈ రీసెంట్ గా ఇబ్బంది పడిన వాళ్ళు మాకు పెట్టినటువంటి మెసేజ్ సార్ ఇది. సార్ మీరు వస్తున్నారు అన్నప్పుడు దీన్ని మీ దృష్టికి తీసుకురమ్మని చెప్పి వ్యవస్థ చాలా వరకు విచ్చలవిడిగా ఉంది. అవునండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రమేణ తగ్గుతూ వస్తుంది. పూర్తిగా తగ్గాలనేది ఒక డెడ్ లైన్ పెట్టాం. విజిలెన్స్ తోను, పోలీస్ తోను, సెక్యూరిటీ ఫోర్సెస్ తో మీటింగ్ పెట్టి ఈవో గారు నేను ఒక మీటింగ్ పెట్టాము. బ్రహ్మోత్సవాల తర్వాత దళారి అనేవాడు కనబడకుండా చేసేదానికి ఏం చేయాలను అవన్నీ తప్పకుండా దేవస్థానం తరఫున పాలక మండలి చేస్తుందన్నటువంటి మాటని భక్తులకి అంతా కూడా మనవి చేస్తున్నాను. మంచి విషయం సార్. కాలర్ లైన్ లోకి వచ్చారండి, వెల్కమ్ టు టోరీ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో సాయిలక్ష్మి గారు, నేను అండి వర్జిన్ ఐలాండ్స్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం. ఐ వాంట్ టు యాడ్ అ ఫ్యూ పాయింట్స్ అండి. నేను తిరుపతి వెళ్ళాను ఇండియా వచ్చినప్పుడు. 3 డేస్ ఉన్నాను నేను. 3 డేస్ 3 టైమ్స్ దర్శనం చేసుకోవడం జరిగింది. వెరీ గుడ్. చాలా బాధ ఏంటంటే దేవుడు వరం ఇచ్చినా టైం ఇచ్చినా గానీ పూజార్ టైం ఇవ్వడని లోపల వాళ్ళ సేవ దగ్గర ఉంటారు కదా వాళ్ళు దేవుణ్ణి అసలు చూడనిట్లేదండి. ఒక 2 సెకండ్స్ చూడటమే మహాభాగ్యము. ఆ 2 సెకండ్స్ కూడా వాళ్ళు దండం పెట్టుకోనిట్లేదు. 4 అవర్స్ వెయిట్ చేయించి 4 సెకండ్స్ కూడా చూడనికపోతే ఎట్లా అండి? మూడు సార్లు మిమ్మల్ని భగవంతుడు పిలిచాడమ్మా. నువ్వు ఎంతో ఖర్చు పెట్టుకుని దేవుడి దగ్గరికి వస్తే చాలా మంది ఉంటారు, వేలకు వేలు ఉంటారు దర్శనం చేసి. 4 సెకండ్స్ ఎంత దూరం నుంచి వచ్చి 4 సెకండ్స్ దేవుణ్ణి కల్లారా చూసుకుని దండం పెట్టుకునే టైం కూడా ఇవ్వకపోతే ఎట్లా లాగేస్తున్నారండి వాళ్ళు? అంటే వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు చూస్తారు, ఎంతసేపు అయినా వాళ్ళకి అంత అనిపించకపోవచ్చు. బట్ బయట నుంచి వచ్చే వాళ్ళకి అది ఒక స్పెషల్ కదా. అది ఎంతో పుణ్యం చేసుకుంటే దర్శనం దొరుకుతుంది అనే బోర్డు మారిన 4 సెకండ్స్ అన్న చూడనికపోతే. మీరు బోర్డు మారిన తర్వాత వచ్చినట్టుగా లేదు. 4 నెలల తర్వాత చాలా మార్పులు చేశాం మేము. మీరు ఈసారి రండి. అప్పటికి మీరు 3 సార్లు చూశారమ్మా. అంత దూరం నుంచి వచ్చి 3 సార్లు మీకు దేవుడు పిలిస్తే దర్శనం అయింది. అది ఒకసారి చూస్తే అది చాలా అదృష్టం. ఉంటే నేను 10 ఇయర్స్ నుంచి దేవుడిని చూడాలనుకుంటున్నా. ఈ సంవత్సరం చూసాను. అది నాకు అంతే ఆయన పర్మిషన్ ఇస్తే గానీ చూడలేదా చూడలేకపోయాను అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళాక అయ్యో దేవుడు నాకు అవకాశం కల్పించిన వీళ్ళు అవకాశం కల్పించట్లేదేంటి అనే ఫీలింగ్ లో నేను అన్నిసార్లు దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. లేదా ఇబ్బంది తగ్గించామమ్మా. ఈసారి ఆ విధంగా ఉంటే జరగకుండా చూస్తానని మీకు హృదయపూర్వకంగా చెప్తున్నాను. సేవకి వచ్చే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ కూడా అంటే నేను ఒక ఫ్యాన్స్. హలో చెప్పండి. ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పట్లేదు, వాళ్ళకి డిగ్రీ ఉండాలని చెప్పట్లేదు. కానీ కనీసము ఒక మనిషిని ఒక హ్యుమానిటీ అనేది లేదండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చూడకుండా వాళ్ళు తోసేస్తున్నారు. కొంచెం ముసలాళ్ళు వస్తారు, ఏజ్ పైన ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళని కూడా కొంచెం కేర్ తీసుకోవాలి వాళ్ళు. దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఐ థింక్ ట్రైనింగ్ ఆర్ సంథింగ్ అండి. అంటే ఊర్లో నుంచి వాళ్ళు తీసుకొచ్చేసి ఏదో దేవుడి దర్శనం అవుతుందని వాళ్ళని అక్కడ గుంపులు గుంపులుగా పెట్టేసి అట్లా కాదు. They must need some kind of training and
తప్పకుండా అమ్మ తప్పకుండా చేస్తామమ్మా, భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. పెద్దవాళ్ళు ఉంటారు చూసుకోవాలి. అదొకటి, మీరు వర్షం పడినప్పుడు మీరు మీరు నేను చెప్తుంటే వింటున్నాను. నేను మామూలుగానే నార్మల్ దర్శనానికి వెళ్తున్నాను, ఎలాంటి విఐపీ దర్శనము రికమెండ్ చేయను నా సొంత గాని. మీరు వర్షం పడినప్పుడు మీరు వెళ్ళండి, చాలా గట్టర్స్ లీక్ అవుతున్నాయి, మధ్యలో వాటర్ ఫ్లో అవుతుంది, చాలా కొంచెం తొక్కేసి అవంతా చిరాకు చిరాకుగా ఉంటుంది. అది ఫారినర్స్, మనం ఇండియన్సే కాదు, వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఫారినర్స్ వస్తున్నారు, ఏషియన్ కంట్రీస్ నుంచి. వాళ్ళకి కొంచెం చిరాకుగా ఉంటుంది, మనం అంటే ఎట్లాగైనా సర్దుకుని వెళ్ళిపోతాం అక్కడ పుట్టిన వాళ్ళం కాబట్టి. సో అదొకటి కేర్ తీసుకోండి. తప్పకుండా తప్పకుండా, మీరు చెప్పింది 100 కి 100 రూపాయలు మీకు గమనిస్తానమ్మా. ఓకే సార్. సార్ ఇక్కడ ఇంకొక విషయం అండి, నడకదారిన భక్తులు వెళ్తూ ఉంటారు సార్, అయితే నడకదారి భక్తులు వెళ్లే వాళ్ళ పట్ల కొంచెం జాగ్రత్తలు అంటే, వాళ్ళకి చాలా మంది ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు, చిన్నపిల్లలతో వెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆల్రెడీ కొంతమంది అంతకుముందు వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎలా వెళ్ళాలి అనేది. ఎందుకంటే చుట్టూ అటవీ ప్రాంతం అయినప్పుడు అటవీ జంతువుల నుంచి ఎప్పుడూ లేదమ్మా. అవును సార్, 40% నడిచిపోతున్నారు. దర్శనం చేసుకునే లక్ష్యం అంటే 40,000. అవునండి, 50,000 దాకా నడిచిపోతున్నారు. నడిచిపోతే వాళ్ళకి శీఘ్ర దర్శనం ఉందా, అందువల్ల ప్రసాదం 2 లడ్లు కూడా వస్తాయి వాళ్ళకి తక్కువ ధరకి. అందువల్ల ఎక్కువ మంది నడకనే ప్రిఫర్ చేస్తున్నారు, తొందరగా శీఘ్ర దర్శనం అవుతుందని. ఇప్పుడు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండేటి ఫారెస్ట్ లో ఉంటాయమ్మా, అవి భక్తుల జోలికి వచ్చినటువంటి దాఖలాలు లేవమ్మా. అవి కూడా లేవు అనుకోండి, ఇప్పుడు ఫారెస్ట్ అంతా కూడా టీటీడీకి సంబంధించిన ఫారెస్ట్, జనసంచారం ఉన్నా కూడా అక్కడ ఈ జంతువులు ఎప్పుడు కూడా భక్తులు ఇబ్బంది పెట్టిన సంఘటనలు లేవు. తర్వాత అవి ఉంటేనే కోట్ల కొద్ది విలువ చేసే ట్రీస్ ఉన్నాయమ్మా కొండపైన. ఆనాడు పెట్టినటువంటి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మహానుభావుడు ఎన్టీ రామారావు రెడ్ శాండిల్ పెట్టాడమ్మా, ఈ శాండిల్ వుడ్ పెట్టాడు. పెద్ద పెద్ద చెట్లు 40 ఏళ్ల వయసు చెట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి కాబట్టి ఎట్టనే ఉన్నాయి, కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ అంతా చాలా గందరగోళం చేశారు, బయట నుంచి వచ్చి గొడ్డళ్ళు ఎత్తుకొని వచ్చి. టీటీడీలో మాత్రం భగవంతుడి మీద భయంతో చేయలేదు, భగవంతుడిది కాబట్టి ఆ దొంగలు వదిలిపెట్టారు నాకైతే తెలియదు, కానీ భగవంతుడు ఉన్నాడన్న విధంగా చెట్టు కూడా ఉన్నాయమ్మా. అందువల్ల ఈ జంతువులు వచ్చి భక్తుల్ని ఇబ్బంది పెట్టింది, జంతువులు అనేటివి ఉంటాయి వాటిపాటికి అయిపోతాయి, కానీ ఊళ్ళనంతరకు ఆ ఇబ్బంది రాకుండా మేము కూడా ఫారెస్ట్ వాళ్ళు, మేము ఎక్కడ కూడా వైల్డ్ లైఫ్ గురించి వ్యవహారంలో ఎక్కడ కూడా మేము రాజీ లేకుండా మేము చాలా వరకు జాగ్రత్త తీసుకుంటున్నామమ్మా. రాబోయే రోజుల్లో భక్తులు వెళ్ళేటటువంటి క్యూ లైన్లకి ఒక ఫెన్సింగ్ కూడా పెట్టాలన్నది మా ఆలోచన. ఫెన్సింగ్ పెట్టడం చిన్నపాటి సూచనలు సార్, అంటే మైక్ లో రిపీటెడ్ గా మీరు అనౌన్స్మెంట్ చేసినా కూడా ప్రజలకి, అంటే సామాన్య భక్తులు పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు కొంత ఈ వినడం ద్వారా చాలా త్వరగా ఎడ్యుకేట్ అవుతారు అనేది ఒక చిన్న ఆలోచన సార్. అలాగే నిత్యాన్నదాన విషయంలో మీరేమైనా ఇంకా కొంచెం మార్పులు ఏమైనా చేపట్టబోతున్నారా? మీరు భోంచేసి అడగాలమ్మా ఈ ప్రశ్న, మీరు రండి భోజనం తీసుకోండి, ఏ విధంగా ఉందో చెప్పండి. 100,000 మంది భోంచేస్తూ కంప్లైంట్ లేకుండా ఉందంటే భోజనం బాగుందన్న మాట ప్రతి ఒక్కరు చెప్తున్నారు, కానీ భోజనాన్ని గురించి భగవంతుడు, మనం 5 మంది ఉంటేనే మనం చేసుకున్న వంట రకరకాలుగా ఉంటుంది, తమకు తెలియదే మీకు తెలియదే. దీనిలో విమర్శలు ఏం కాదు సార్, అంటే మీరు ఎలాంటి దీని మీద విమర్శ లేదు, అందిస్తున్నారు, మాకు ఎఫిషియన్సీ పెరిగింది మా వాళ్ళకి, ప్రసాదాలు చేసే విషయంలో కానీ ప్రత్యేకంగా ఉంటున్నాయి, లడ్డును కూడా క్వాలిటీ పెంచేదానికి, దాని వైభవం ఇంకా పెంచేదానికి ప్రయత్నం చేస్తున్నాం. భోజనం ఇంత మందికి పెట్టినా పెద్దగా కంప్లైంట్స్ లేవు, కంప్లైంట్ లేకుండా ఇంకా కూడా ఎఫిషియెంట్ గా చేయాలన్నది మా ఆలోచన. మంచి విషయం సార్. అయితే ఎస్విబిసి ఛానల్ కార్యక్రమాలపై గతంలో గవర్నర్ గారు కూడా ఒక అసంతృప్తిని వెలిపించారు సార్, ఆయన భజనలు కీర్తనలు అనేవి అసలు రావడం లేదు ఎస్విబిసి ఛానల్లో అని చెప్పని. ఆ ఛానల్లో మీరు ఏమైనా కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారా ఏమైనా, లేకపోతే ఆ భజనలు కీర్తనలు విషయంలో మీరు ఏదైనా దృష్టిని పెట్టబోతున్నారా సార్? దీని గురించి మీరు చెప్తారా? అది ఈ ప్రశ్నకి నేను కూడా సమాధానం చెప్పడం కొంచెం ఇబ్బందిగానే ఉందమ్మా. ఎస్యూబిసి అన్నది అది సరైన మార్గంలో నడవడం లేదు, దాన్ని నడిపించాలనేది, ఎఫిషియన్సీని పెంచాలనేది దాని మీద ఒక కమిటీ వేసి వర్కౌట్ జరుగుతూ ఉంది. తప్పకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తులకు అందాల్సినటువంటి కార్యక్రమాలు అందిస్తూ గోవిందనామ స్మరణని, ఆయనకున్న మహత్యాన్ని, ఆయన చేస్తున్నటువంటి వస్తున్నటువంటి భక్తుల్ని, జరిగే కార్యక్రమాలని, నిత్యం జరుగుతున్నటువంటి నిత్య కళ్యాణం పచ్చతోరణలాగా ఆయన కార్యక్రమాలని, ఆయన భక్తులకు ఉన్నటువంటి అనుభవాల్ని ప్రపంచమంతా చాటి చెప్పేదానికి చాలా మంచి వేదిక మాది. ఆ వేదికని టెక్నికల్గా సరిగా లేరో లేకుంటే జరపాల్సినటువంటి ఆలోచన తక్కువ ఉందో
ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఆలోచన దాన్ని జరుపుతున్నటువంటి నిర్వాహకుల్లో ఉందో మాకైతే తెలియదు. కానీ భగవంతుని పేరుతో ఉన్నటువంటి ఆ ఛానల్ ఈరోజు చాలా నష్టాలతో నడుస్తున్నాం. తప్పకుండా దాన్ని సెటరేట్ చేసి దాన్ని లాభాలే కాకుండా సరైనటువంటి భక్తిని, దానిలో ఉన్న సారాన్ని, భగవంతుని పట్ల భక్తులకు ఉన్నటువంటి ఆరాధ్యాన్ని ఇంకా పెంచేదానికి అది బ్రహ్మాండంగా ఉపయోగపెట్టుకోవచ్చు. దాన్ని ఉపయోగపెట్టాలన్నది ఈవో గారు కానీ నేను కానీ ఆలోచిస్తున్నాం. తప్పకుండా దాని మీద తగు నిర్ణయాలు తీసుకొని దాన్ని సరైన మార్గంలో తప్పకుండా నడిపిస్తా ఉన్న మాటని భక్తులకు అందరూ కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. సార్, ఇక్కడ ఎస్బిసి ఛానల్ వచ్చినప్పుడు మీరు వస్తున్నారు అని తెలిసినప్పుడు ఒక పెద్ద ఆవిడ, వృద్ధురాలు, ఆవిడ వయసు 75 సంవత్సరాలు సార్. ఆవిడ నాతో చెప్పిన విషయం అంటే ఎస్బిసి ఛానల్లో జానపదంలో ఏదన్నా ఒక విషయం, ఒక మాటను చెప్తే జనపద శైలిలో ప్రజలకు చాలా త్వరగా చేరువవుతుంది భక్తులకి. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయనుకోండి, ఆల్మోస్ట్ అన్నీ కూడా జానపద శైలిలో ఉన్నటువంటివే. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని అని చెప్పని అన్నప్పుడు ఎంతో తన్మయత్వంతో లేస్తారు జనాలు. అలాగే ఎస్బిసి ఛానల్లో కూడా ఇచ్చేటువంటి ప్రవచనాలు కానివ్వండి, ఇలాంటివి ఒక సరళమైన భాషలో ప్రవేశపెట్టగలిగితే, మీరు కొన్ని సంస్కరణలు చేయబోతాను అని చెప్తున్నారు కాబట్టి అలాంటి సరళమైన భాషలో కనుక మీరు కనుక దానిలో ప్రసారం చేయగలిగితే చాలా మంది భక్తులకి మీరు ఒక దేవుని పట్ల ఒక మంచి భావనని పెంపొందించిన వాళ్ళు అవుతారు అని చెప్పని ఇచ్చినటువంటి ఒక చిన్న సూచన సార్. దీన్ని మీరు దృష్టిలోకి తీసుకోగలరు అని చెప్పని మనవి సార్. తప్పకుండా ప్రవచనాలు చెప్పేవాళ్ళు కానీ అన్నమయ్య మీద చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నమయ్య వెంకటేశ్వర స్వామి గారికి అన్నమయ్య అత్యంత ఆప్తుడు. ఆయన మీద చాలా వైభవాలని చాలా రూపాల్లో సుమారు ఇప్పటికే 14-15 వేల పాటలను రికార్డ్ చేయడం జరిగింది. ఆయన చెప్పినటువంటి ప్రతి పాట పామరులకు దగ్గరగా ఉండేటువంటి కార్యక్రమం అన్నమయ్యది. మామూలు చాలా చిన్న పదాలతో ఆహ్లాదంగా హృదయానికి హత్తుకునేటటువంటి శక్తివంతమైంది. పాడేవాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వినిపించే వినేదానికి కూడా చాలా ఆహ్లాదంగా ఆనందంగా జరుగుతుంది. తప్పకుండా ఎస్విబిసి ఛానల్లో చాలా మంది అనుభవం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ ఆలోచనని పామరులకు కూడా సైతం అందించేటటువంటి పెరగాల్సినటువంటి భక్తిభావాన్ని పెంచేదానికి భగవంతుని లీలల్ని ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలని దేశంలో ప్రపంచమంతా అందించేదానికి దాన్ని ఒక మంచి మార్గంలో నడిపే కార్యక్రమాలు తొందరలో రూపకల్పన చేస్తాను అటువంటి మాటని భక్తులకంతా మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. అయితే చివరిగా ఒక విషయం సార్, గత టీటీడీ పాలక మండలి యొక్క వైఫల్యాలు ఏమిటి, మీరు వాటిని ఏ విషయాల్లో మీరు వాటిని సరిదిద్దబోతున్నారు, మీరు సాధించబోయేటువంటి చేపట్టబోయేటువంటి ఒక మంచి ప్రణాళిక భక్తుల కోసం భగవంతుడి తరఫున మీరు ఏదైనా చెప్పగలరా? బోర్డుల గురించి మాట్లాడేటువంటి ఆలోచన నాకు లేదు. ఓకే సార్. వాళ్ళ ఆలోచన వాళ్ళది. ఓకే సార్. ఈనాటి బోర్డు, ఇప్పుడు వచ్చినటువంటి బోర్డు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నియమించిన బోర్డు, అందరూ భక్తులే. అందరూ భగవంతుని కొన్నటువంటి ఆ నామాన్ని జపించి గోవింద నామ స్మరణని భక్తులే కాదు మా బోర్డు మెంబర్లు కూడా దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రచారంలోకి తీసుకురావాలని, భక్తిభావాన్ని పెంచాలని, ధర్మచింతంతో ఉండాలని, భగవంతుని సొమ్ము కాపాడాలన్నటువంటి ఆలోచనతో అందరూ, ఎవ్వరు కూడా చాలా మంది కార్లు వాడుకోవడం లేదు, చాలా మంది గదులు అడగడం లేదు, చాలా మంది డబ్బు టీఏలు అడగడం లేదు. ఉన్నవాళ్ళు అందరూ మాకు మహత్తరమైన అవకాశం వచ్చింది. మా జీవితంలో ఇంత పెద్ద అవకాశం మాకు కలిగింది. ఆ అవకాశాన్ని ఏ భగవంతుడైతే మనకు ఇచ్చాడో, ఏ ప్రభుత్వం అయితే మాకు ఇచ్చిందో, ఆ ప్రభుత్వ ప్రతిష్టని, ఆ భగవంతుని నామాన్ని పెంపు చేసేదానికి, ఆయన సంపదను కాపాడేదానికి, ఇంకా ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగించేదానికి మేము కృషి చేస్తాము. మాకు ఎవరు ఆడంబరాలతో పోయే మెంబర్లు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ బోర్డు మీటింగ్లో దేవుడు ఆయన జరగాల్సిన కార్యక్రమాలు సంపదను వేస్ట్ కాకుండా ఎక్కడ కూడా దప్పుదారి పట్టకుండా దాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా మేము మాకిచ్చినటువంటి కాలంలో ఒక మంచిని భక్తిభావాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలంత ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి ఒక మహానగరంగా తీర్చిదిద్దేదానికి భగవంతుడి నామస్మరణ పట్టణం పలు పట్టణంలంతా గోవింద నామస్మరణ వినిపించేదానికి పనిచేస్తామని మీ ద్వారా
యావత్ భక్తి కోటికి నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. మంచి విషయం సార్, చాలా థ్యాంక్స్ సార్. ఇందాక మా ఫస్ట్ భక్తుడు మిమ్మల్ని అడిగినట్టుగా పుస్తక ప్రసాద వితరణ మాత్రం దయచేసి మీరు ఒకసారి మదిలో పెట్టుకుంటారు తప్పక చేస్తాను. ఒక చిన్న విన్నపం సార్, ఎందుకంటే భగవద్గీతలో ఏముంది, రామాయణంలో ఏముంది అనేది చాలా మందికి తెలియనటువంటి విషయం. హిందూ మతం మీద నమ్మకాన్ని కలిగించుకోవడానికి, దాని మీద గౌరవాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఎంతో ఇతోధికంగా పాటుపడుతుంది అన్నటువంటి. చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచి ఇంతమంది భక్తులతో మాట్లాడే అవకాశం ఇప్పించారు మీరు. తప్పకుండా మీ వంతు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడ ఏది ఉన్నా ఏ ఇబ్బంది వచ్చినా భక్తుల మనోభావాలకు ఇబ్బంది రాకుండా మేము ఏం చేయాలనో ఎప్పటికప్పుడు మాకు తెలియపరచమని, మా మేమంతా కూడా ఒకవేళ అందించేటువంటి సేవల్ని తప్పకుండా అందిస్తాం మీ ద్వారా తెలుసుకొని అన్నటువంటి మాటని మీకు హృదయపూర్వకంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ మేనేజ్మెంట్ని కానీ మిమ్మల్ని కానీ మనసారా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. నమో శ్రీనివాసాయ. చాలా సంతోషం సార్, మీ విలువైనటువంటి సమయాన్ని మా శ్రోతల కోసం కేటాయించారు, అలాగే శ్రోతలు ఇచ్చినటువంటి సూచనల్ని మీరు తీసుకున్నారు. తప్పక తప్పక ఏ భక్తులు ఎవరు చెప్పినా వినేదానికి మేము సిద్ధంగా చాలా సంతోషం తప్పకుండా నిర్వహిస్తామన్నటువంటి మాటని హామీ ఇస్తున్నానమ్మా. ఓకే సార్, వింటున్నారు కదండి శ్రోతలందరూ, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి చదలవాడ కృష్ణమూర్తి గారు భక్తుల కోసం ఇస్తున్నటువంటి ఒక భరోసాని, ఆ భరోసాతోటే దైవ దర్శనానికి వెళ్ళమని చెప్తున్నారు. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరచుకుంటారు అని చెప్పని కోరుకుంటూ, మీకు అందించినటువంటి కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఇక్కడితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు.